సినిమా టికెట్ల ధరలపై మంత్రి పేని నానితో థియేటర్ల యజమానులు డిస్ట్రిబ్యూటర్లు భేటీ. ఏపీలో సినిమా టికెట్ ధరలు థియేటర్లు తనిఖీలు నిబంధనల ఉల్లంఘన పేరిట దాడులు మూసివేత వంటి అంశాలపై వివాదం రచుకున్న విషయం మీకు తెలిసిందే. దీంతో ఏపీ మంత్రి పేని నానితో సినిమా థియేటర్ల యజమానులు డిస్ట్రిబ్యూటర్లు ఆయా అంశాలపై చర్చించడానికి అపాయింట్మెంట్ కోరడంతో ఆయన అందుకు సరే అంగీకరించారు. దీంతో పేని నానితో థియేటర్ల యజమానులు డిస్ట్రిబ్యూటర్లు ఈ రోజు సమావేశమయ్యారు. అమరావతి సచివాలయంలో 5 బ్లాకులు ఈ చర్చలు కొనసాగుతున్నాయి. సినిమా టికెట్ల ధరల తగ్గుదల వల్ల సినిమా థియేటర్లు మూసివేసే పరిస్థితులు వచ్చాయని వారు మంత్రితో చెప్పారు. తమకు తీవ్ర నష్టాలు వస్తున్నాయన్నారు. తనిఖీల వల్ల ఎలా నష్టపోతున్నది కూడా వారు మంత్రికి వివరిస్తున్నట్టు తెలుస్తుంది. కరోనా నేపథ్యంలో నిర్వహణ వ్యయం కూడా పెరిగిందని, టికెట్ల ధరలు తగ్గిస్తే థియేటర్లో కొనసాగించలేమని తెలిపారు. ఈ సమావేశం అనంతరం ఏపీలో సినిమా టికెట్ల ధరలు థియేటర్ల తనిఖీలు నిబంధన ఉల్లంఘన అంశాలపై ప్రభుత్వ విధానంపై పేని నాని మీడియా సమావేశంలో మాట్లాడి వివరించే అవకాశం ఉంది. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే మా రెడ్ పెప్పర్ న్యూస్ టీని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకోండి. దానివల్ల మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి.